ఆర్ఎస్కే వరల్డ్ కి స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. బైబిల్ క్విజ్ తెలుగులో. మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే, నా ఛానల్లో బైబిల్ గ్రంథం నుండి చాలా క్విజ్ వీడియోస్ ఉన్నాయి. వాటిని వాచ్ చేయండి. నచ్చితే గనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోస్ ఎలా ఉన్నాయో మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొదటగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీకు వెంటనే రావాలనంటే సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మొదటి ప్రశ్న, ఏ రెండు గ్రంథాల్లో యెరూషలేము పునర్నిర్మాణం అయినది? జవాబు ఎజ్రా నెహెమ్యా గ్రంథాలు. రెండవ ప్రశ్న, నయోమి కోడళ్ళు ఎవరు? జవాబు ఓర్పా రూతు. రూతు గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం. మూడవ ప్రశ్న, దురాత్మ కలిగిన వ్యక్తి ఎవరిని కొట్టాడు? జవాబు స్కెవయను ప్రధాన యాజకుని ఏడుగురు కుమారులు. అపొస్తుల కార్యములు 19వ అధ్యాయం 13వ వచనం. నాలుగవ ప్రశ్న, దావీదు వృద్ధాప్యంలో ప్రవక్త ఎవరు? జవాబు దావీదు వృద్ధాప్యంలో ప్రవక్త నాతాను. మొదటి రాజుల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఐదవ ప్రశ్న, నయమాను ఏ నదిలో స్వస్థత పొందాడు? జవాబు నయమాను యోర్దాను నదిలో స్వస్థత పొందాడు. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనం. ఆరవ ప్రశ్న, చనిపోయిన ఏ వ్యక్తి తల పట్టణాన్ని రక్షించినది? జవాబు తిరుగుబాటుదారుడైన
షెబా తల పట్టణాన్ని రక్షించినది. రెండవ సమయేలు గ్రంథం 20వ అధ్యాయం 22వ వచనం. ఏడవ ప్రశ్న, ఎవరి నాసిక లేబానోను శిఖరము వలె ఉన్నది? జవాబు, సొలొమోను ప్రియురాలు షూలమితి. పరమగీతములు 7వ అధ్యాయం 4వ వచనం. ఎనిమిదవ ప్రశ్న, యోనా కాలంలో నినివేలో ఎంతమంది ప్రజలు నివసించారు? జవాబు, 120,000 మంది నినివేలో నివసించారు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. తొమ్మిదవ ప్రశ్న, ఇర్మియాను హత్య చేసేందుకు ముందుగా కుట్ర చేసినది ఎవరు? జవాబు, ఆనాతోతు మనుషులు. యిర్మీయా గ్రంథం 11వ అధ్యాయం 21వ వచనం. పదవ ప్రశ్న, కనానులో మొదట ప్రత్యక్ష గుడారం ఎక్కడ ఏర్పరచబడినది? జవాబు, కనానులో ప్రత్యక్ష గుడారం ఫీలోహులో ఏర్పరచబడినది. యెహోషువా 18వ అధ్యాయం 1వ వచనం. పదకొండవ ప్రశ్న, అహజ్యా రాజైనప్పుడు అతని వయస్సు ఎంత? జవాబు, అహజ్యా వయస్సు 22 సంవత్సరాలు. రెండవ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 26వ వచనం. పన్నెండవ ప్రశ్న, ఏలియా చేతిలో ఎందరు బయలు ప్రవక్తలు హతులయ్యారు? జవాబు, 450 మంది హతులయ్యారు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 22 నుండి 40 వచనాలు. పదమూడవ ప్రశ్న, జెబెదయి కుమారులు ఎవరు? జవాబు, జెబెదయి కుమారులు యాకోబు, యోహాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం 21వ వచనం.
పద్నాలుగవ ప్రశ్న, ఎల్యాకీము ఎవరు? జవాబు, ఎల్యాకీము హిల్కియా కుమారుడు. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనం. పదిహేనవ ప్రశ్న, మోషే తీసిన జనసంఖ్యలో ప్రజలు ఎందరు? జవాబు, 617,330. సంఖ్యాకాండము 26వ అధ్యాయం 51వ వచనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.